హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలకు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు చూస్తుంటేనే అర్థమైపోయింది కదా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ముందుగా పన్నీర్ని ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకోవాలి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకున్నాక ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది పన్నీర్ ముక్కల్ని నానబెట్టుకోవడం వల్ల కారం ఆ ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటుంది లేకపోతే చప్పగా అనిపిస్తుంది పన్నీర్ ముక్కలు ఇప్పుడు కర్రీ చేసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వారికి వేయించి తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసి ఇలా దొరగా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి చూసారు కదా తర్వాత ఇందాక నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్లో వేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆనియన్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను అవి ప్లస్ టమాటా ముక్కల్ని కూడా ఒకేసారి వేయించుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఇది గ్రేవీ కోసము చూసారు కదా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం మెత్తబడే వరకు ఇవి కూడా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కూడా తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి ఇది కలర్ చేంజ్ అవ్వాలి ఇది కూడా లేకపోతే పచ్చివాసన వస్తుంది టమాటా ముక్కలు ఉన్నాయి కదా చూసారు కదా ఇలా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ మొత్తం సైడ్కి వచ్చేసింది కదా ఇప్పుడు కారం వేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసి ఇందాక ఆనియన్స్ టమాటాలు వేగడానికి కొంచెం సాల్ట్ వేశాను మీరు ఇప్పుడు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారు కదా ఇందాక వేయించుకున్న ముక్కల్ని వేసి బాగా ఆ పేస్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టేసుకుని చూడండి దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో మనం పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఈ గ్రేవీలోకి వేసేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి అంతేనండి కర్రీ దగ్గర పడింది కదా లాస్ట్కి కొంచెం ధనియాల పొడి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసాక ఒక వన్ మినిట్ స్టవ్ పైన పెట్టేస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు